ఇవాల ఏదైతే నారా లోకేష్ గారు చేపట్టిన పాదయాత్ర ఏదైతే ఉందో తండ్రి ఆశయం కోసం ప్రజల సమస్య మీద గలబెట్టే దాని కోసం అనే ఇవాల నారా లోకేష్ గారి ఈ యువగలం కార్యక్రమం చేపట్టడం జరిగింది యువగలం ఒక యువగలం ఒక వీరుడి పోరాటం గా ముందుకు సాగుతుంది ముందుగా ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కోవూర్ నియోజకవర్గ ప్రజలకు అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే ఈ రోజున ఈ కార్యక్రమం యువగలం పాదయ యువగలం హీరో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా ఆదర్శ నాయకుడు నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం కోవూరు నియోజకవర్గం ఎవరకన్నా కోవూరు నియోజకవర్గం అనగానే పూర్తి డెల్టా ప్రాంతం పచ్చటి పొలాలు ప్రతి సంవత్సరం పాటు పచ్చటి పొలాలు ఉండే నియోజకవర్గం అలానే ఇక్కడ చాలా వర్గాలు ఒక పక్కన మీరు చూస్తే రైతులు ఇంకో పక్కన మన ఏదైతే డిఫరెంట్ కులాలు ఉంటాయో కులాల మీద పనిచేసే కార్మికులు అలానే చేనేత కార్మికులు లానే మనకి ఆర్యవైశ్యులు ఒక పక్కన ముస్లింలు దళిత గిరిజనులు అందరూ సామరస్యంగా ఉండే ప్రాంతం కోవూరు నియోజకవర్గం అలానే ఒక పక్కన ఇందుకూరుపేట మండలం చూస్తే పచ్చటి కోనసీమని తలపించే మండలం ఇందుకూరుపేట మండలం ఇంకో పక్కన విడవలూరు రాముడు నడిచిన ప్రదేశం విడవలూరు మండలం ఇంకో పక్కన మన తిక్కన్న పుట్టిన మండలం కోవూరు మండలం అలానే డెల్టా అనగానే బుచ్చిరెడ్డిపాలెం మనకి ఏదైతే విడవలూరు కొడవలూరు అవే అందరికి తారసపడుతున్నాయి మన నాలుగేళ్లగా ప్రభుత్వం మారిన తర్వాత ఈ కోవూరు నియోజకవర్గాన్ని అద్దాన్ని మొత్తం కూడా మార్చేశారు ఇక్కడ ఉన్న నాయకులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న రాక్షస శైలి ఏదైతే ఉందో ఆ శైలితో పాటు ఇక్కడ మాఫియాగా ఈ మాఫియా అడ్డాగా కోవూరు నియోజకవర్గానికి మార్చేశారు ఇక్కడ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక పక్కన ధాన్యం మాఫియా 1000 కోట్లు ఏదైతే మన గ్రావెల్ దాని మాఫియా 300 కోట్లు ఇంకో పక్కన 500 కోట్ల ఇసుక బెట్టింగ్లు గంజాయి అలానే ఏదైతే ఈ మన ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకని అమ్ముకొని 500 కోట్ల రూపాయలు చేశారు ఇవాళ కోవూరు నియోజకవర్గ సంపద ఏదైతే ఉందో ఆ సంపదని కొల్లగొట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విలాసవంతమైన భవనాన్ని హైదరాబాద్ లో కడుతున్నారు ఇక్కడ ఆయన ఏదైతే మన సంపదను కొల్లగొట్టి దాని మీద మనం ప్రశ్నిస్తే ఎదురు దాడి దిగి మనల్ని దూషించే పరిస్థితి గతంలో మీరందరూ ఆలోచించండి 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ రోజునున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రనాయుడు గారి సహకారంతో అలానే నారా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి సహకారంతో కోవూరు నియోజకవర్గానికి 1650 కోట్ల అభివృద్ధి కార్యక్రమం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అలానే ప్రతి గిరిజన దళిత వాడల్లో రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది ఏదైతే 18,000 ఇళ్లు 5 ఏళ్ల కాలంలో కట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది ఏదైతే మనకి ప్రధాన రహదారులు ఉంటాయో ఆ రహదారుల్ని డబుల్ రోడ్లు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది ఆ రోజునున్న ఏదైతే పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ గారి సహకారంతో దాదాపు 32 డొంకలని మెయిన్ రోడ్లు చేయడం జరిగింది అలానే 36 వాటర్ ట్యాంకుల్ని కోవూరు నియోజకవర్గంలో కట్టాల్సి జరిగింది ఇవాళ అలానే గమేష ఇండస్ట్రీ తీసుకొచ్చి తద్వారా 4,000 నుంచి 5,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి ఏదంటే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి శూన్యం కేవలం మాటల మనిషి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేతలేమీ కాదు ఆయనకి ఎప్పుడన్నా ఏదన్నా ప్రశ్నించి ఏదన్నా అడిగితే దాన్ని డైవర్షన్ చేస్తారు
ఆయన ఆ టైం లో నారా చంద్రనాయుడు గారు నారా లోకేష్ గారు గుర్తొస్తారు. ఇటీవల నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టిన సమయంలో ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజున యువగలం పాదయాత్ర అక్కడ కుప్పంలో మొదలైతే ఆయన దుర్భాషలాడటం జరిగింది. ఆయన దుర్భాషలాడటం జరిగింది. ఆ ఏమంటే చూస్తాను నారా లోకేష్ గారు ఎంత దూరం నడుస్తారో, 50 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల అంతకన్నా ఎక్కువ నడవలేడని చెప్పన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆ రోజే చెప్పాను నేను, వేటాడే సింహం పంజా ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది నారా లోకేష్ గారి పాదయాత్ర అని చెప్పాను. అలానే నారా లోకేష్ గారు ఎండలక వానలక రాలని రప్పలని ఏది కూడా కాజర్ చేయకుండా అదే చిరునవ్వుతో దాదాపు 1920 కిలోమీటర్లు పూర్తి చేసుకుని కోవూరు నియోజకవర్గానికి వచ్చారు. అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూడండి మా నాయకుడిని, అదే చెరగని చిరునవ్వుతో ఇంకా కూడా ముందుకు సాగుతాడు మా నాయకుడు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీకు అసలు మాట్లాడమే చేతగాని సమయంలో నిన్ను తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యేగా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రనాయుడు గారు, ఇవాళ నువ్వు వాళ్ళని దుర్భాషలాడుతున్నావు. నీకు నేను ఇదే సవాల్ చేస్తున్నాను, ఏదైతే అభివృద్ధి జరిగిందో అభివృద్ధి మీద చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ యువగలం ఏదైతే డయాస్ మీద నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నారా లోకేష్ గారి సాక్షిగా. ఎక్కడికంటే అక్కడికి డెవలప్మెంట్స్ మీద తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద నేను చర్చకి సిద్ధంగా ఉన్నాను. మీరే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ 4 ఏళ్లలో. ఈ మాఫియాల డాన్ లాగా ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మారి మన నియోజకవర్గ ఏదైతే అభివృద్ధి ఉంటుందో శూన్యం. 4 ఏళ్లలో ఒక్క రోడ్డైనా వేసాడా, ఒక వాటర్ ట్యాంకర్ కట్టాడా, అసలు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేశారా అని ఇవాళ సూటిగా అడుగుతున్నాను. ఇవాళ ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒక నిక్ నేమ్ ఉంది మన కాన్స్టిట్యున్సీలో, వసూల్ రాజా అంటారు ఆయన్ని. ఏ పని చేసినా కూడా నాకు కమిషన్ ఇవ్వాలని చెప్పంటాడు, నాకు 20%, 30%, 50% కమిషన్ ఇవ్వాలని. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క పనికి, ఏ పనికైనా వెళ్ళినా కూడా పనికి కమిషన్ లేకుండా ముందుకు సాగని ఈ వసూల్ రాజాని నేను ఈ డయాస్ సాక్షిగా చెప్తున్నాను. మీ ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర ఉందో ఈ పాదయాత్ర ఏదైతే సాగుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ ఏదైతే మీ రాజకీయ సమాధి కట్టి మళ్లీ మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. అలానే ఏదైతే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంతో కష్టమైన పాదయాత్ర అంటే చాలా మంది అనుకోవచ్చు ఏముంది అంటే ఇంతకుముందు గతంలో చాలా మంది పాదయాత్ర చేశారు, అలాంటి పాదయాత్ర కాదు, అందరూ వీక్ ఆఫ్ పాదయాత్ర చేస్తుంటే ఏ రోజు కూడా సెలవు పట్టకుండా ప్రతిరోజు ప్రతి గంట శ్రమిస్తూ ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మా నాయకుడు నారా లోకేష్ గారు. నేను ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతాం. అలానే ఇవాళ మన యువ నేత నారా లోకేష్ గారిని మనమందరం స్వాగతం పలుకుతూ ఆయనని మాట్లాడేసిందిగా కోరుతున్నాను. మా అజెండాలు చెప్పినా కూడా పక్కకు తీయటంలా, అజెండాలు మధ్యలో ఉండేదానికి లేదు, తీసేయండి. ఎప్పుడు మీకు తెలుసా కావాలి 2 రోజుల్లో 150 రోజులు 2000 కిలోమీటర్లు పూర్తి చేసే యువ నాయకుడు.